గార్డెన్ ఈరోజు నేను మీకు పెయింటింగ్స్ చూపిస్తున్నాను గార్మెంట్ పెయింటింగ్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ మొత్తం 65 పెయింటింగ్స్ టోటల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అక్రైలిక్ కలర్స్ యూజ్ చేశాను ఇది మొత్తం కలర్ కాంబినేషన్స్ అంటే మనం కొనుక్కునే పెయింట్స్ తోని ఇంకా వేరే పెయింట్స్ మిక్స్ చేస్తే ఏ ఏ కలర్స్ వస్తాయో ఈ చార్ట్ మొత్తం నేను ప్రిపేర్ చేశాను కాంబినేషన్స్ తర్వాత ఈ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ నంబర్స్ తో సహా ఇక్కడ ఇవి ఈ కాంబినేషన్స్ ఇంకా పెయింటింగ్స్ స్టార్ట్ ఇవన్నీ నేను పాప్లిన్ క్లాత్ మీద వేశాను ఇది ఓన్లీ అవుట్ లైన్ ఫిల్లింగ్స్ ఇది డిప్పింగ్ అంటే బ్రష్ ని కొంచెం ఇట్లా రెండు కలర్స్ లో టిప్ చేసి ఫ్లాట్ గా పెడితే ఈ డిజైన్ నెక్స్ట్ ఇది ఫిల్లింగ్ కాంబినేషన్ ఇక్కడ నుంచి స్ట్రోక్స్ స్టార్ట్ అయినాయి ఇది డొనాల్డర్ ఫిల్లింగ్ ఇది ఓన్లీ నేను ఫస్ట్ టైం మాత్రం డైరెక్ట్ గా బ్రష్ తో వేసినవి అంటే ప్రాక్టీస్ చేసి బాగా వచ్చినవి ఇందులో పెట్టలేదు డైరెక్ట్ గా మా మేడం ఏం చెప్పారంటే ఫస్ట్ డేస్ నా గుర్తులే ఎలా వేస్తున్నాము తర్వాత ఇంప్రొవైజేషన్ ఎలా ఉందని కనుకి చెప్పారు ఈ తామర పువ్వుల్లో కూడా షేడ్స్ ఉన్నాయి ఇందులో వైట్ పింక్ షేడ్స్ ఉన్నాయి లైట్గా ఇక్కడ ఎల్లో గ్రీన్ అండ్ వైట్ ఇంకా ఈ బటర్ఫ్లై కాంబినేషన్స్ ఫిల్లింగ్ ఇక్కడ స్ట్రోక్స్ చూడండి లైట్గా జిగ్జాగ్ కనిపిస్తున్నాయా ఇవన్నీ ఫింగర్ పెయింటింగ్ ఇది బ్రష్తో వేయలేదు దీన్ని ఈ మందారం పువ్వుని రింగ్ ఫింగర్ ఉంది కదా ఈ ఫింగర్తోని ఇక్కడ మేము పెయింట్ చేసాం దీన్ని ఇంకా ఈ మిక్కీ మౌస్ షేడింగ్స్ ఉన్నాయి ఇక్కడ షేడింగ్ ఉంది ఇక్కడ స్ట్రోక్స్ ఉంది ఇక్కడ ఫిల్లింగ్స్ ఉన్నాయి టోటల్గా తర్వాత రోజ్ ఇది మీడియం 1 మీడియం 2 యూజ్ చేసి వైట్ అండ్ పింక్ స్ట్రోక్స్ లాగడం పైనుంచి దీన్ని కిందకు లాగాలి మీడియం వేసిన తర్వాత ఎల్లో కలర్ వేసిన తర్వాత గ్రీన్ అవుట్లైన్ ఇచ్చి పైనుంచి మీడియం ఆరిపోక ముందుకు ఫాస్ట్ ఫాస్ట్గా స్ట్రోక్స్ లాగాలి దీంట్లో తర్వాత దీంట్లో టోటల్ ఒకేసారి బ్రష్ లాగాలి అంటే ఇది ఫాస్ట్గా చేయాలి ఇంకా ఇది చాలా ఈ బుక్ మొత్తానికి టఫెస్ట్ ఫ్లవర్స్ ఇవి ఈ ఆకులు ఇందులో స్పెషాలిటీ ఈ ఆకులు ఇందులో స్పెషాలిటీ ఫ్లవర్స్ కూడా స్ట్రోక్స్తో ఉన్నవే చాలా అన్నీ కూడా ఫస్ట్ టైం వేసినవే ఇంకా జింకలు ఇవన్నీ బెడ్షీట్స్ మీద శారీస్ మీద పిల్లల క్లాత్స్ మీద ఎక్కడైనా ఆర్టిఫిషియల్గా కాకుండా పెయింట్స్ అయితే ఏమీ పోవు ఈ పెయింటింగ్ వేసిన తర్వాత ఒకసారి ఉల్టా తిప్పి ఐరన్ చేసుకోవాలి నేను చాలా శారీస్కి ఈ పెయింటింగ్స్ అన్నీ వేశాను అందుకని నేను ఎక్స్పీరియన్స్తోని పోవట్లేదు అని చెప్తున్నాను ఇది బ్యాంబూతోని బ్యాంబూ కలర్ కాకి అండ్ బ్యాంబూ యూస్ చేశాను ఇందులో ఇది టెర్రకోటా కలర్స్ టెర్రకోటా అండ్ గోల్డెన్ ఎల్లో ఒక్కొక్క డిజైన్కి ఒక్కో కలర్ కాంబినేషన్ ఒక్కో డిజైన్కి ఒక్కో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ ఫస్ట్లో నేను చూపించాను కదా వాటిలో రాసి ఉన్నాయి చూసుకోండి ప్రతిదీ ఇంకా మన క్రియేటివిటీని యూస్ చేసి దేని మీదైనా వాడుకోవచ్చు ఈ పీకాక్ చూడండి ఎంత బాగుందో
దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ డిజైన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఇది లేడీస్ ఫింగర్. బెండకాయతోని ఈ డిజైన్ వేసాము, అంటే బెండకాయ కొంచెం ముదురు బెండకాయ తీసుకొని అందులో ఉన్న సీడ్స్ తీసేసి బ్రష్ తీసుకొని ఈ బెండకాయకి మొత్తం అంతా పెయింట్ చేయాలి, చేసి దాన్ని ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇంకా ఈ ఆకులకు బీన్స్ వాడాము, ముదిరిపోయిన బీన్స్ని కొంచెం కట్ చేసుకొని ఈ షేప్ వాడాను. ఇదంతా ఇంకా జీరో బ్రష్తోని స్టెమ్స్ వేశాను. తర్వాత ఇది ఫ్లాట్ బ్రష్తోని డిప్పింగ్ లాగానే డబుల్ కలర్స్ మిక్స్ చేసి వేయాలి. ఒకసారి మాత్రమే బ్రష్ని పైనుంచి కిందకు లాగాలి. ఇది ఫిల్లింగ్ షేడింగ్ రెండు ఉన్నాయి. ఇది ఇంకా ఈ అందాల కుందన బొమ్మ టోటల్ షేడింగ్స్తోనే ఉంది ఈ అందమైన ఆడపిల్ల. ఇక తర్వాత ఈ రోజ్ చాలా బాగా వచ్చింది కదండి, సూపర్ రోజ్. దీన్ని నేను బెడ్షీట్స్ మీద కూడా చాలాసార్లు వేశాను. ఇది బ్యాంబూ అండ్ ఖాకీ కలర్స్. ఇది పింక్ వైట్ మిక్సింగ్. ప్రతిదానికి మాత్రం మీడియం వాడాను. తర్వాత నేర్చుకునేటప్పుడు మాత్రమే మీడియం వాడాము, తర్వాత రెగ్యులర్గా వేసేటప్పుడు డైరెక్ట్ కలర్స్తోనే వేసాము. ఇంకా ఇవి టెర్రకోటా గోల్డెన్ ఎల్లో, ఇవి గ్రీను, మొత్తం ఇది షేడింగ్, ఇది కూడా షేడింగ్, మధ్య మధ్యలో స్ట్రోక్స్ వచ్చినాయి. వేరియేషన్స్ గమనించండి మీరే. ఇదంతా కూడా ఫస్ట్ టైం నేను బ్రష్ పట్టుకున్నప్పుడు ఫస్ట్ టైం వేసిందే. తర్వాత ఇంకా ఇవి బ్యూటిఫుల్ స్ట్రాబెర్రీస్, లైట్గా షేడింగ్ చివరికి పింక్ కలరు, కొంచెం డార్క్ పింక్ లైట్ పింక్ రావడం కోసం షేడింగ్స్ ఇచ్చాము. ఇది ఈ బెడ్షీట్స్ మీద అయితే చాలా బాగా కనబడుతుంది డిజైన్, స్ట్రాబెర్రీస్ డిజైన్. తర్వాత చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో రోజెస్ బంచ్. ఇది కూడా బెడ్షీట్స్కి ఫోర్ సైడ్స్ కానీ సిక్స్ సైడ్స్ కానీ లేదా ఒక బార్డర్ లాగా కానీ వేసుకోవచ్చు. ఇందులో కూడా స్ట్రోక్స్ ఉన్నాయి చూడండి, ఒక్కొక్క స్ట్రోక్ ఎంత బాగా కనిపిస్తుందో. ఫ్లాట్ బ్రషెస్ వాడచ్చు, జీరో బ్రషెస్ వాడచ్చు. కదులుతున్నాయి. ఇప్పటివరకు సింగిల్ సింగిల్ పెయింటింగ్స్, బెడ్షీట్ డిజైన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి శారీ బార్డర్స్ వస్తాయి. కొంచెం గమనించండి, చూసారా ఇదంతా. ఇది చిన్న పిల్లి పిల్ల షేప్ తెలుస్తుంది కానీ ఒకసారి చూడండి. ఇది నెమలి, ఇదంతా ఫ్రీ హ్యాండ్ లాగా అన్నట్టు, ఒకేసారి మొత్తం వైట్ వేసి ఒకసారి కలర్ అంటిన తర్వాత మళ్ళీ ఇంకా కలర్ తీసుకోకుండా ఆ బ్రష్నే ఇక్కడ బ్రష్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ లైట్గా ఆ తర్వాత లైట్గా వచ్చినాయి కలర్స్. అంటే ఇది సింగిల్, ఒకసారి మాత్రమే బ్రష్ను ఉంచాలి. 2010 అరౌండ్ అట్లా దీన్ని నేను నేర్చుకున్నాను. 2010 ఒక 10-11 ఇయర్స్ అవుతుంది. ఈ ఫిష్ చూసారా కలర్ఫుల్ ఫిష్, కలర్ఫుల్ ఫిష్. దీని నోట్లోంచి రోజ్ బంచెస్, వాటర్ లిల్లీస్. ఇంకా ఇదైతే అప్పట్లో అయితే చాలా ట్రెండీ అండి, ఇదే కలర్స్ సిల్వర్ అండ్ గోల్డ్, సిల్వర్ ఇంకా గోల్డ్ చాలా కాంబినేషన్లో చాలా వరకు శారీస్ మీద ఇదే ఎక్కువ కనిపించింది. ఇంకా తర్వాత ఇది బెడ్షీట్ కాంబినేషనే చాలా బాగుంది కదా. ఇక్కడ ఒక చిన్న కుక్కపిల్ల ఉంది, ఇక్కడేమో పెద్ద పప్పీస్. అంటే మనం ఏం చేస్తాము, ఈ ఫ్లవర్ నచ్చిన ఈ ఫ్లవర్ కానీ, ఈ మొగ్గ కానీ, లేదా ఒక పప్పీ వరకే కానీ మన ఇష్టం. లేదా ఇక్కడ చూడండి ఇట్లా ఈ ఒక్కటి, ఈ ఒక్క బంచ్, ఇంతవరకు ఇవి లేకుండా మనకు నచ్చినట్టుగా డిజైన్ని
డెకరేట్ చేసుకోవడం. ఇంకా తర్వాత ఉల్టా తిప్పాను, ఎలిఫెంట్స్ ఇక్కడ చూడండి, ఎలిఫెంట్స్ టోటల్ వైట్ పెయింట్ మీద ఓన్లీ వన్ డ్రాప్ బ్లాక్ పెయింట్ యూస్ చేసి యాష్ కలర్ వచ్చేలాగా సేమ్ టు సేమ్ ఎలిఫెంట్స్. దీన్ని నేను అందరూ బెడ్షీట్ల మీద లేదంటే దివాన్ కుషన్స్ మీద, సోఫా కుషన్స్ మీద ఇట్లా వేస్తారు. నేనేం చేశాను, ఒక పట్టు చీర మీద ఇంతవరకే ఈ మిడిల్ రోజుని, ఈ రోజున వరకే ఈ ఒక్క మొగ్గ వరకు రెండు ఆకుల్ని తీసుకొని పాతగా అనిపించిన పట్టు చీర మీద నేను వేశాను. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్లో. ఈ గిటార్ చూసారా ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్స్ ఇక్కడ షేడింగ్స్, ఈ కలర్ 3-4 కలర్స్ కనిపించినట్టుగా కొంచెం దగ్గర తీసుకోమా, 3-4 కలర్స్ షేడింగ్ కనిపించేలాగా. ఇక్కడ ఈ ఆకు చూసారా ఎంత బాగా వచ్చిందో, మొత్తం ఆకంతా షేడింగ్తో ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ 000 బ్రష్ తీసుకొని స్ట్రో అవుట్లైన్ ఎంత సన్నగా రావాలంటే పెన్ను పెన్సిల్తో గీసినంత సన్నగా అక్రైలిక్ పెయింట్ యూస్ చేసి 000 బ్రష్తో వేశాను. ఒకసారి గమనించండి, అండ్ ఇది కూడా మేము ఫస్ట్ టైం వేసినదే, ఫస్ట్ టైం వేసిందే. అలాగే ఈ చిన్న ఆకు కూడా ఇక్కడ చూడండి, పైనుంచి బ్రష్ని కిందకి లాగాము, ఇట్లా పైనుంచి కిందకి బ్రష్ని లాగాము. జింకపిల్ల, జింకపిల్ల బుట్టలో ఉన్న పువ్వులని పడేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా ఓన్లీ ఈ బుట్టను ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ బంచ్ ఒకటే సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు, ఓవరాల్గా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక చబ్బీ బ్యూటిఫుల్ గర్ల్ వచ్చింది చూడండి. ఈ మొగ్గలు కూడా క్రేజీ, ఇంతవరకు ఈ అమ్మాయి లేకుండా ఈ మొగ్గలు కూడా క్రేజీ అప్పట్లో, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, అప్పట్లో ఏం లేదు. ఎప్పుడు మనం ట్రెండ్ క్రియేట్ చేస్తే అంతే. తర్వాత తామర పువ్వు, దీన్ని ఏం చేశారంటే ఈ తామర పువ్వు డిజైన్ని లాస్ట్కి అన్ని డిజైన్స్ అయిపోయిన తర్వాత టెస్టింగ్కి ఇచ్చారు. ఇందులో ఫిల్లింగ్స్, షేడింగ్స్, అవుట్లైన్స్, తర్వాత కలర్ కాంబినేషన్స్ అన్నింటికి కలిపి చేయాలి అన్నట్టుగా దీన్ని టెస్ట్కి ఇచ్చారు. మనకు అన్ని రంగులు యూస్ చేసి వేయాలి అని చెప్పారు. తర్వాత ఇది చూడండి, ఈ బ్రష్, ఈ పెయింటింగ్ మొత్తం 0 బ్రష్తోనే, ఓన్లీ ఫిల్లింగ్సే. ఇవి కూడా కుందేలు పిల్లలు, అడవి కుందేలు. ఇది కూడా చూడండి, ఓన్లీ ఈ ఒక్క బంచ్ ఇది మాత్రమే, అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనం చూసినవన్నీ పేపర్ మీద, ట్రేస్ పేపర్ మీద డిజైన్ వేసుకొని దాన్ని క్లాత్ మీద, పాప్లిన్ క్లాత్ మీద వేసుకొని అప్పుడు బ్రషెస్ యూస్ చేసి డిజైన్ ఆధారంగా ఇంతవరకు మనం చూసుకున్నాము. కానీ ఇప్పుడు మేము చూపించేదంతా ఇంకా ఫ్రీ హ్యాండ్. ఇక్కడ చూడండి, ఫ్రీ హ్యాండ్ మీరు గమనిస్తున్నారా, ఇది మీకు ఏదైనా ఆకు షేప్ తెలుస్తుందా? ఎస్, ఇది మందారం ఆకు, చైనా రోజ్. ఈ చిన్నది చిన్న ఆకు, ఇది పెద్దది. ఆకుని ఇట్లా పెట్టి దాని నుంచి ఆకు మీద నుంచి షేడ్స్ లాగాలి, స్ట్రోక్స్. తర్వాత ఇది కార్డ్బోర్డ్తో, ఫస్ట్ మనం కార్డ్బోర్డ్ మీద ఇలా ఫ్లవర్ షేప్, మీకు నచ్చిన ఫ్లవర్ షేప్ అయినా కట్ చేసుకొని దాన్ని ప్రెస్ చేసి దాని మీద నుంచి స్ట్రోక్స్ లాగాలి. ఆ తర్వాత అది ఓపెన్ చేస్తే లోపల వైట్ ఉంటుంది, బయట మనకి స్ట్రోక్స్ కనిపిస్తాయి. ఇంకా ఇది రావి చెట్టు ఆకు, ఆంజనేయుని గుడి దగ్గర ఉంటే చూసారా రావి చెట్లు, రావి చెట్టు ఆకు సేమ్ ఇంతకుముందు మీకు చెప్పిన ప్రాసెస్లోనే. ఇది చక్రం పువ్వుకే పెయింట్ వేసి పువ్వుని ప్రెస్ చేయాలి.
तरवाता इदी स्क्रूस स्क्रूस तेलुसु कदा मोललु मेकुलु एमंटारु आ स्क्रूस स्क्रू पेंटिंग इदी इदी कूडा स्क्रूने मध्यलो मीकु लाइन तेलुस्तुंदा इदी स्क्रूने इदी स्क्रूने ई डिजाइन मोत्तम स्क्रू डिजाइन इदी चिन्न आनियन्स तोने इंका आ तर्वाता इदी रोट्टकोल उंटदि कदा दानिकि अन्निंटिकी दारालु चुट्टी ఆ దారాలకి త్రీ వేరియేషన్ కలర్స్ తీసుకున్నాను. మీ ఇష్టం ఎన్ని కలర్స్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని సేమ్ టు సేమ్ క్లాత్ మీద మనం చపాతి కర్రని ఇట్లా అంటాం కదా అట్లా అంటే ఈ డిజైన్ వస్తుంది. తర్వాత ఇది క్యారెట్. క్యారెట్ని మీకు నచ్చిన ఫ్లవర్ షేప్లో కట్ చేసుకొని కలర్ కాంబినేషన్ కూడా మనకు నచ్చినట్లు మిడిల్లో నేను గ్రీన్ ఇచ్చాను, పైన అంతా డార్క్ పింక్ ఇచ్చాను. అది క్యారెట్. और पोटाटो तो कूडा चेसुकोवच्चु. सेम इदि कूडा कार्डबोर्ड पेंटिंग. इंतकु मुंदु चेप्पिनट्टुगा नेनु इक्कड स्टार तीसुकुन्नानु. इक्कड चूसारा जिग्जाग सिजर तीसुकोनि क्लाथ नंता जिग्जाग गा कट चेसानु. प्रति क्लाथ नि जिग्जाग गाने कट चेसानु. इदि स्प्रे पेंटिंग. इदि अंटे एट्ला ఫ్లవర్స్ మీద స్ప్రే చేసాను చూసారా. దీన్ని టూత్ బ్రష్తో చేసాము. తర్వాత అంతా జీరో బ్రష్ యూజ్ చేసాము. టూత్ బ్రష్తో దీన్ని చేస్తారు. ఒకవేళ మీకు ఈ పెయింటింగ్స్లో అన్నిట్లో ఏదైనా నచ్చి కమెంట్లో చెప్పండి, కొంచెం దాన్ని వేసి చూపించమని అంటే అప్పుడు నేను వేయగలను. ఇంకా ఇది కూడా ఇంతకుముందు చెప్పిన టెస్ట్ లాగానే ఇది కూడా ఓవరాల్గా మొత్తం ఫ్రీ హ్యాండ్తో టెస్ట్ అన్నట్టు. ఇది ఇంతకు ముందంతా డిజైన్ ఇచ్చి కలర్ కాంబినేషన్స్, స్ట్రోక్స్, షేడ్స్ అడిగారు కదా, ఇదేమో ఫ్రీ హ్యాండ్లో కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు, ఫ్లవర్స్, ఇల్లు ఇవన్నీ కూడా ఫ్రీ హ్యాండే. అంటే ఫ్రీ హ్యాండ్ అంటే ఏం లేదు, డిజైన్ వేసుకోకుండా మనకు నచ్చినట్లుగా చెయ్యి అటు తిరిగితే అటు వేయడమే. ఇంకా ఆ తర్వాత ఇవి మందారమాకు అంటే డబుల్ కలర్స్ ఆకు మీదనే వేసి ఆకుని ప్రెస్ చేయాలి. ఇదంతా పేపర్ ముద్దలు, చిన్న చిన్న పేపర్ ముద్దలు. ఇది చక్రం పువ్వు, ఇది పొటాటో ఫ్లవర్. ఇందాక క్యారెట్ ఫ్లవర్ చూసారు కదా, ఇది పొటాటోతో. ఇంకా చిన్న క్యారెట్ తీసుకొని నేను ఇక్కడ లవ్ షేప్ చూసారా, లవ్ షేప్ గమనించారా, ఇది క్యారెట్ ఫ్లవర్. మిడిల్లో ఒకటే కలర్ ఒక డాట్ పెట్టాను. ఇంతకుముందేమో సర్కిల్గా చేసినాం కదా, ఇక్కడ జస్ట్ డాట్ పెట్టాం. ఇంకా తర్వాత ఇది కూడా ఫ్రీ హ్యాండ్. ఇది ఫ్రీ హ్యాండ్ బిగ్ రోజ్. తర్వాత ఇది ఎంబోజింగ్. ఎంబోజింగ్ అంటే పెయింట్ వేసిన తర్వాత ఒక ఎంబోజింగ్ లిక్విడ్ దొరుకుతుందండి, ఆ డిజైన్ వేసుకొని ఆ లిక్విడ్ వేసి ఒక 24 అవర్స్ తర్వాత నెక్స్ట్ డే దీన్ని ఉల్టా తిప్పి ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే ఇది ఇట్లా ఉబ్బుతుంది. ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. మీకు ఉబ్బు తెలుస్తుందా, ఎంబోజ్ అవుతుంది అంటే ఇట్లా ఉబ్బుతుంది ఆకంతా అన్ని. ఈ డిజైన్ని ఐరన్ చేసిన తర్వాత అప్పుడు మనము షేడింగ్స్, స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి జిగ్జాగ్ బాగా కనపడుతుంది, కలర్ వేరియేషన్ ఉంది కదా. జిగ్జాగ్ సీజర్ కూడా నేను ఈ క్లాత్ డెకరేషన్ కోసమే తీసుకున్నాను. అది ఇప్పుడు పిల్లల క్రాఫ్ట్కి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది టోటల్ 65 to 70 డిజైన్స్ ఉన్న నా పెయింటింగ్ రికార్డ్. ఎప్పటిదో 10 ఇయర్స్ బ్యాక్, కానీ చాలా బాగా ఉంది, చాలా బాగా. ఓన్లీ 3 మంత్స్ కోర్సే. డీటెయిల్స్ కావాలంటే కామెంట్ రూపంలో అడగండి. ఇంకా ఇందులో కొన్ని క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. 1 సెకండ్, ఈ క్రాఫ్ట్ చూపిస్తాను. ఇది ఒక గిఫ్ట్
బాక్స్ ఎట్లాగో నేను చూపిస్తాను. చాలా రోజులైంది కానీ ట్రై చేస్తాను. వన్ సెకండ్. అంటే దీని లోపల అది పెట్టాలి, గిఫ్ట్ పెట్టాలి, గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్. బాక్స్ మొత్తం అంతా ఓన్గా డిజైన్ చేసుకోవడం మనకు నచ్చినట్లు ఇట్లా ఓపెన్ చేసి ఇందులో గిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ గిఫ్ట్ పెట్టాలి, ఒట్టి బాక్స్ ఇచ్చేయద్దు. అండ్ తర్వాత ఇంకా కొన్ని కట్టింగ్స్ కూడా చూపించారు. దీని ముక్క ఎక్కడ పోయిండు, ఇది బోర్డ్ కనిపిస్తుందా, ఒక్క నిమిషం. దీని ముక్కు ఉంటుంది ఇక్కడ, ముక్కు ఏదైనా మాత్రం అడగద్దు, ముక్కు పోయింది, అది ఎక్కడుందో చిరిగిపోయింది. కట్టింగ్ ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్గానే చేసాము. అండ్ ఇది ప్రతిదీ కూడా ఫస్ట్ టైం చేసినవే, ఇట్లా దాచుకున్నవి. తర్వాత నేను కొన్ని క్లాత్స్ మీద, కూషన్స్ మీద, వీళ్ళ షర్ట్స్ మీద, పిల్లలు చిన్నప్పటివి శారీస్ మీద వేసిన డిజైన్స్ కూడా చూపిస్తాను. వన్ సెకండ్. చీరంతా ఇట్లా ఇంత పొడవు బంచెస్, ఒక స్కేలు 30 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది నార్మల్గా ఉండే ప్లెయిన్ శారీ అండి. ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ కట్టిన తర్వాత పాత పడ్డది అన్న తర్వాత దీనికి ఇట్లా పెయింటింగ్ వేసి మళ్ళీ కొత్త రూపాన్ని తీసుకొచ్చిన. ఇది చింగుల వరకు ఇంత పొడవు, చింగుల వరకు వస్తుంది. చీర మొత్తం ఒక 20 కొమ్మల వరకు వేశాను. మధ్య మధ్యలో ఈ పువ్వులు, అంటే ఈ 2 కొమ్మల మధ్యలో పైన కొంగుకి పైన పైట ఇక్కడ చూడండి, ఇది కొంగు. కొంగుకి నేను టెంపుల్ వేసాను ఇట్లా ట్రయాంగిల్. ఈ ఫ్లవర్స్ మధ్య మధ్యలో ప్రతి ప్లేస్లో అవి కూడా ఒక 10-12 వరకు ఉన్నాయి చూడండి. ఇది నాకు చాలా ఫేవరెట్ గ్లిట్టర్. మధ్య మధ్యలో మీకు కనిపిస్తుంది చూసారా, షేడింగ్స్, స్ట్రోక్స్ అన్నీ అయిన తర్వాత కాంబినేషన్ కోసం గ్లిట్టర్ యూజ్ చేశాను. నేను పెయింటింగ్ నేర్చుకున్నప్పుడే వేశాను. ఇది కూడా 2010-11 అరౌండ్ అప్పుడు. ఎన్నిసార్లు ఉతికినా సరే దీని షో మాత్రం తగ్గలేదు చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది నా పెళ్ళి పట్టు చీర అండి. ఇది ఇంకా పాతదైపోయింది, చాలాసార్లు డ్రై క్లీనింగ్కి ఇచ్చాను, ఇంకా పాతది అనిపించింది. అందుకోసం దీన్ని నేను మళ్ళీ కొత్తగా ఇట్లా పెయింటింగ్ వేసుకున్నాను. ఈ పెయింటింగ్ వేసి కూడా 5-6 ఏళ్ళు అయిపోయింది చూడండి. కొంగు చూపిస్తాను ఇప్పుడు. 3 వరుసల్లో 3 లైన్లలో మొగ్గలేసాను. ఇది మీకు పెయింటింగ్ ఫైల్లో చూపించాను చూసారా, ఎలిఫెంట్స్కి మధ్యలో ఓన్లీ ఒక మొగ్గ మాత్రమే తీసుకొని చీరంతా వేసుకున్నానని. ఇది ఆ పట్టు చీర, 3 వరుసల్లో వేశాను. ఇప్పుడు మీకు కొంగు చూపిస్తాను. కంచులు వచ్చినాయి కాబట్టి మధ్య మధ్యలో కొన్ని ఫ్లవర్స్ అట్లా వేశాను. బాగుంది కదండి. ఈ పట్టు చీరను పక్కకు పెట్టి ఇంకా మిగతా చూపిస్తాను. 2 చీరలు డిజైన్ వేసుకొని ప్రింట్ వేసుకొని ఆ తర్వాత బ్రష్తో పెయింట్ చేసాము. ఇది మాత్రం డిజైన్ లేకుండా ఫ్రీ హ్యాండ్ బ్రష్తోనే ఫ్రీ హ్యాండ్ చేసాను చూడండి. ఫిల్లింగ్స్, షేడ్స్, స్ట్రోక్స్ అన్నీ దీంట్లో. ఈ చీరలో నేను 2 కలర్స్ యూజ్ చేశాను చూడండి. ఇక్కడ వైట్ అండ్ దగ్గరకు చూపిస్తాను, ఇది వైట్ అండ్ బ్లూ. ఇది ఒకటేసారి బ్రష్ స్ట్రోక్ చూడండి మీరు, అన్నీ కూడా సింగిల్ స్ట్రోకు ఫ్రీ హ్యాండ్. దీని కొంగు చూపిస్తాను. 1 సెకండ్. కొంగు కూడా ఇట్లా మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న కొమ్మలు కూడా వేశాను ఇక్కడ చూడండి.
మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న కొమ్మలు రెండు కలర్స్ని ఆల్టర్నేట్గా యూజ్ చేసుకుంటూ ఇది కొంగు. దీని బ్లౌజ్ మొత్తం అసలు డిజైన్ లేకుండా టోటలీ ఫ్రేమ్ పెట్టి చెయ్యి అటు తిరిగితే అటు తిరిగినట్లుగా ఫ్రీ హ్యాండ్. ఈ బ్లౌజ్ మీద కూడా నెక్ నేను గీసుకున్న తర్వాత ఇదంతా కూడా ఫ్రీ హ్యాండే టోటల్. చాలా బాగా కుదిరింది కదా. ఇది హ్యాండ్ మీద, ఇటువైపు హ్యాండ్ మీద కూడా సేమ్ కలరే టోటల్. ఈ చీర అంతా ఫ్రీ హ్యాండ్. ఇది మా పాప ఇంకా స్కూల్కి కూడా వెళ్ళిన వయసులో అప్పుడు ఈ జాకెట్ వేసాను, డిజైన్ ఫ్లవర్ పాట్స్. అప్పుడు కూడా స్ట్రోక్స్ ఎంత బాగుందో ఇప్పుడు తెలిస్తే తెలుసు కదా మీకు. మా ఎస్కే గార్డెన్ యాంకర్ ఎంత పెద్దదైందో, ఇది స్కూల్కి వెళ్ళక ముందుది. అండ్ బాబుకి కూడా కొన్ని షర్ట్స్ మీద డిజైన్ వేసాను చూడండి, డొనాల్డ్ డక్. ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ చిన్నపిల్లలు కదా అప్పుడు ఏం చెప్తే అది విని అన్నీ వేసుకునేవాళ్ళు. ఈ పిట్టలు స్పారోస్ చూసారా, ఇంకా ఇట్లా ఓపెన్ చేస్తే మళ్ళీ పిట్టలు ఏకమైపోతాయి. బాగుందా? నెక్స్ట్ 2020 కరోనా లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్లో బోర్ కొట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ రంగులో ప్రపంచానికి తెర తీశాను. ఇది చూసారు కదా ఫస్ట్ పెయింటింగ్ పిల్లింగ్. కాకపోతే ఇక్కడ నేను స్ట్రోక్స్ అవి ఇచ్చాను. ఈ రైటింగ్ మాత్రం హ్యావ్ ఎ నైస్ డే అన్న రైటింగ్ మాత్రం, క్యాలిగ్రఫీ మాత్రం మా సోనా రాసింది, ఎస్కే గార్డెన్ యాంకర్ రాసింది. ఇది దివాన్ మీద క్వశ్చన్స్. గుడ్ నైట్ ఇది కూడా అదే రాసింది. ఈ డిజైన్స్ మాత్రం మేము వేసాం. నెక్స్ట్ ఇంకా కొన్ని సారీస్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇవన్నీ మై ఫీలింగ్స్. పట్టు జాకెట్ మీద కూడా నేను వేసాను, ఇది చూడండి. ఇది చూపించడం మర్చిపోయాను నేను. పట్టు చీర మీద ఎల్లో కలర్ చీర ఉంది కదండి, ఇది ఈ ఎల్లో కలర్ చీర మీద జాకెట్ ఇది. దీనికి కూడా టూ హ్యాండ్స్కి ఈ ఫ్లవర్స్ వేసాను. ఇక ఈ బ్లూ శారీ మీద కూడా ఈ త్రీ పెటల్స్ ఫ్లవర్ కూడా ఫ్రీ హ్యాండే. టోటల్ శారీ మొత్తం ఒక 30-40 ఫ్లవర్స్ ఉంటాయి. చాలా బాగుంది. తర్వాత ఇక చూడండి, యాష్ కలర్ శారీ మీద కలర్ఫుల్ బంచెస్ విత్ బటర్ఫ్లైస్, సూపర్ క్రియేషన్. ఇది నేనేసానని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎంత బాగుందంటే చాలామంది నన్ను చాలా రకాలుగా మెచ్చుకున్నారు, ఎంత బాగా వేసినావు ఎంత బాగా వేసినావు అని. ప్రతి ఫ్లవర్కి కలర్ చేంజ్ చేశాను. బటర్ఫ్లైస్ కలర్స్ కూడా చూడండి, ఒక్కో బటర్ఫ్లైకి ఒక్కో కలర్ చేంజ్ చేస్తూ వేశాను. అన్ని ఫ్లవర్స్కి స్ట్రోక్స్ ఇచ్చాను, ప్రతి స్ట్రోక్ కూడా వైట్ కాంబినేషన్ కంపల్సరీ అండ్ వైట్ అవుట్లైన్ కూడా ఇచ్చాను. బటర్ఫ్లై కలర్స్ చూడండి, దాని కడుపు వాటి ట్రంక్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. మధ్యలో బంచ్ మొత్తానికి ఒక 3 పెటల్స్ లీవ్స్ చేంజెస్ ఉన్నాయి చూసారా, గోల్డెన్ ఎల్లోను ఇంకా టెర్రకోటా కలర్. అది ఆ బ్రాంచ్కి అందం ఇస్తుందని ఆ కలర్స్ యూజ్ చేశాను. అక్కడ చూడండి, చీర మొత్తానికి చాలా బాగా అందాన్ని ఇచ్చింది. ఈ బటర్ఫ్లై చూడండి ఎంత బాగా కనబడుతుందో, సూపర్బ్, వెరీ నైస్. ప్రతి బటర్ఫ్లైని ఎందుకు చూపిస్తున్నానంటే కలర్ కాంబినేషన్స్ కూడా యూజ్ చేశారని చూపిస్తున్నాను.
తర్వాత ఇది ఒక బెడ్షీట్ ఫ్రీ హ్యాండ్ వేశాను దీని మీద. ఆ బ్లూ కలర్ శారీ మీద ఎట్లాగైతే 3 పెటల్స్ యూజ్ చేశానో దీని మీద 6, 7, 5 అంటే ఆ బ్రష్ కలర్ తిరిగినంతసేపు అన్ని పెటల్స్ అట్లా యూజ్ చేసి ఇది బెడ్షీట్ మొత్తం మీద ఫుల్గా ఫ్లవర్స్ వేశాను. అంటే ఫ్రీ హ్యాండ్ అంటేనే డిజైన్ని ఫాలో అవ్వకుండా మనకు నచ్చినట్టుగా లీవ్స్ని కానీ పెటల్స్ని కానీ వేసుకుంటూ వెళ్ళిపోవడం. బెడ్షీట్ మాత్రం మొత్తం మీద ఓవరాల్గా అద్భుతమైన లుక్ వచ్చిందండి. ఇక ఇప్పుడు రాబోతుంది ఇంకో బెడ్షీట్, చాలా అద్భుతంగా ఉంది. లీవ్స్, రోజెస్ చాలా బాగా వేశాను. కలర్ కాంబినేషన్స్ కూడా పెయింటింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి. వైట్ కలర్ బెడ్షీట్ మీద నేను మీకు పెయింటింగ్ ఫైల్ చూపించేటప్పుడు చెప్పాను కదా, 6 కానీ 4 కానీ బంచెస్ లాగా వేసుకోవాలి అని. టోటల్ ఇది ఒక సింగిల్ కాట్ బెడ్షీట్ ఆర్ డబుల్ కాట్ బెడ్షీట్ మీ ఇష్టం, ఏదైనా సరే. ఇక్కడైతే నేను 6 బంచెస్ని వేశాను. మధ్యలో ఒక పెద్ద ఫ్లవర్ పాటు, దాంట్లో అంతా ఫ్లవర్ బొకే వేశాను. ఇక్కడ కూడా అన్ని షేడింగ్స్, స్ట్రోక్స్ మీరు వీడియో జాగ్రత్తగా గమనించండి. ఆకులకి మధ్య మధ్యలో రెంబలు వేసాను చూసారా. అయితే ఈ స్ట్రోక్స్ అన్నింటికి వేటికి కూడా మనం మీడియం వాడలేదు, డైరెక్ట్ కలర్స్తోనే అవి ఆరిపోకుండా ఫాస్ట్గా స్ట్రోక్స్ షేడింగ్స్ లాగాలి. ఇక ఇది ఆ బెడ్షీట్కి మిడిల్లో వేసిన ఫ్లవర్ పాట్ చూడండి, ఆ ఫ్లవర్ పాట్లో ఫ్లవర్ బొకేస్ చాలా బాగుంది కదా. అంటే మధ్యలో అట్లా వదిలేస్తే అందంగా ఉండదు, అందుకోసమని ఇట్లా ఈ బెడ్షీట్ని అందంగా తీర్చిదిద్దాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కే గార్డెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.